नमस्ते केएनआर न्यूज़ को स्वागत नेनु मी पद्मजा एम रवींदर रेड्डी सूचनल तो प्रति ने आखरी आदिवार उदय 11 गंटलकु जरिगे मन की बात कार्यक्रम वीक्षण प्रति शक्ति केंद्रंलो जरुगुतोंदी। కనక దుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ దంపతులు మెన్ డబుల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను ప్రారంభించిన మొండి తొక్క బ్రదర్స్ కిలోమీటర్ల కాల్ నడకన శబరిమలకు వెళ్ళిన సతిరేటిని సత్కరించిన బీజేపీ నేత కేఎన్ఆర్ ఇక వివరాల్లోకి వెళ్తే ఆల్ ఇండియా వాడోకై కరాటే అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నవంబర్లో విశాఖపట్నంలో నిర్వహించబోవు 19వ డబ్ల్యూకేఐ అంతర్జాతీయ కరాటే పోటీల లోగోను శనివారం నాడు ముల్లీనగర్లో గల హేమా అబిడ్స్ నందు జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో ఎంపీజీవీఎల్ నరసింహారావు ఇండియా వాడోకై కరాటే సంఘం అధ్యక్షులు సీనియర్ నటులు సుమన్ జనసేన నాయకులు బుడ్డేపల్లి రఘు గాజువాక బీజేపీ అధ్యక్షులు కన్నంరెడ్డి నరసింహారావు బొత్స సురేష్ అంగారాము మరియు కరాటే సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు। టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ చిగురుపల్లి సతీష్ కుమార్ గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలు జిల్లాల కరాటే కోచ్లు క్రీడాకారులు పాల్గొన్నారు। తీసుకొని ఈ ఆడాది కూడా మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన జిల్లాలోనే 19వ ఇంటర్నేషనల్ కరాటే పోటీలు కూడా జరగడం చాలా శుభపరిణామం। ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలోనే ఎక్కువగా క్రీడాకారులు ఉన్నారు। ఇది ఆర్థిక రాజధాని, ఇక్కడ క్రీడాకారులకు ఎక్కువగా సపోర్ట్ జరుగుతుంది। సీనియర్ కోచెస్ రిఫరెన్స్ జడ్జెస్ అంతా కూడా ఇక్కడ అందుబాటులో ఉండడం వల్ల ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో మన సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది। దీనికి ప్రతిసారి కూడా ఆయన మాక్సిమం ఎంతవరకు చేయడానికి అవుతుందో ఆయన చేస్తున్నారు। సో మా ఫస్ట్ ఆయనకి ధన్యవాదాలు। అండ్ సురేష్ గారు మాకు ఈరోజు ఇక్కడ కలవడం ప్రమిసెస్ మాకు షేర్ చేయడం సో ఆయన కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం। అండ్ రఘు గారు ఒక సైడ్ లో ఆయనకి ఆయన పొలిటికల్ ఒక సైడ్ లో ఆయన ప్రొఫెషన్ గా పెట్టుకుంటూ కూడా ఆయన చేస్తున్నారు। అంగరామ గారు అండ్ కేఎన్ఆర్ గారు టోటల్గా ఒక మంచి టీమ్ గా ఈ పర్టికులర్ టోర్నమెంట్ ఏదైతే ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఉందో దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మన సతీష్ కి మంచి పేరు రావాలి। అండ్ మంచి పేరుతో మార్షల్ ఆర్ట్ ఇంకా ప్రమోట్ అవ్వాలి। అంటే ఒక సైడ్ లో ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ అంటే మహిళలకి చాలా అవసరం। అండ్ దీని గురించి లోగోని ఆవిష్కరించడం కోసం ఈరోజు సమావేశం నిర్వహించడం జరుగుతోంది। ఈ సంవత్సరపు సుమారు ఆఖరిలో నవంబర్ 23 నుంచి 26 వరకు 4 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరపోయే ఈ అంతర్జాతీయ కరాటే పోటీల్లో ఇప్పటికే దాదాపుగా 9 దేశాలు పాల్గొనే విధంగా సుముఖత తెలియజేశాయని దాదాపుగా 15 దేశాలు పాల్గొనే అవకాశం ఉందని చెప్పడం జరుగుతోంది। సంతోషం మన విశాఖపట్నం అంతర్జాతీయ క్రీడలకు కేంద్రంగా డెవలప్ అవుతోంది ఎదుగుతోంది అనడానికి ఇది మరొక నిదర్శనం। ఇదందరం కూడా ఆంధ్రప్రదేశ్ వాసులుగా మనందరం కూడా గర్వించదగిన విషయం। అలాగే ఈరోజు నిర్వివాదంగా విశాఖపట్నం రాష్ట్రానికైతే ఖచ్చితంగా స్పోర్ట్స్ క్యాపిటల్ లాగా డెవలప్ అయ్యింది, కానీ దేశంలోనే స్పోర్ట్స్ క్యాపిటల్ గా విశాఖపట్నం డెవలప్ అవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, ఇంకా సదుపాయాలు డెవలప్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక మంచి నగరం విశాఖ నగరం। సో కాబట్టి ఈ అంతర్జాతీయ క్రీడల ద్వారా ప్రపంచానికి దేశానికి
విశాఖపట్నం విశిష్టతను తెలియజేసే విధంగా దర్శించుకొని తన మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గాజువాక మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య, బీజేపీ నేత కన్నంరెడ్డి నరసింగారావు సాల్వ పూలమాలతో ఆయన సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కు తీర్చుకోవడానికి 1600 కిలోమీటర్లు కాలినడికన వెళ్లిన సతీరెడ్డి ఎంతో మందికి ఆదర్శప్రాయమని, తన సనాతన ధర్మాన్ని కాపాడుతూ హిందూ ఆలయాలను దర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమంలో జాగరపు శ్రీను, గంధం సాయి, గుందేసి సత్యారావు, పిట్ట మహేష్, రమణ తదితరులు పాల్గొన్నారు. శబరిమల అయ్యప్ప స్వామి వారికి మొక్కుకొని ఆయన మన గాజువాక నుంచి శబరిమల వరకు 43 రోజుల్లో 1600 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. మన హిందూ సంప్రదాయంలో ఏదైనా తీర్ని కోరికలు ఉంటే మరి దేవుడికి మొక్కుకోవడం జరుగుతుంది. అవి కోరికలన్నీ నెరవేరితే మొక్కు తీర్చుకోవడానికి వెళ్తుంటాం. కొంతమంది తలనీళ్ళు ఇస్తుంటారు, కొంతమంది కాలినడక పోతారు, కొంతమంది మోకాల మీద వెళ్తుంటారు, మెట్లు ఎక్కుతుంటారు. అందులో భాగంగా సత్యరెడ్డి గారు అందరికీ ఆదర్శంగా మంచి యువకుడు, క్యాటరింగ్ చేస్తుంటారు, అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో మెయింటెనెన్స్ ఉద్యోగం చేస్తున్నారు. మీరంతా చాలామంది నేటి తరానికి మీరు ఆదర్శం. ఎందుకంటే మన హిందూ ధర్మాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేసే విధంగా దానికి కట్టుబడి ఉంటూ ఆయన ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలన్నీ నెరవేర్చినందుకు అయ్యప్ప స్వామి వారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఆయన్ని ఈరోజు సత్కరించడానికి పెద్దలో గౌరవనీయులు గాజువాక మొదటి సభ్యులు శ్రీ మా అన్నయ్య గారు, వెంకటరామయ్య అన్నయ్య గారు వచ్చినందుకు, అదేవిధంగా యువనాయకులు గంధం సాయి గారు, మా జగదీష్ గారు, పవన్ గారు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మీకు భవిష్యత్తులో ఏమైనా ఇలాంటి దైవ కార్యక్రమాలు చేస్తే మేము కూడా మీతో తోడుగా ఉంటామని తెలియదు. బహుజనులకు రాజ్యాధికారం ఇవ్వాలని కోరుతూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అల్లూరు జిల్లా పాడేరు ప్రాంతం నుంచి బహుజన రాజ్యాధికార చైతన్య యాత్ర ఈ నెల 26న ప్రారంభమైంది. ఈ యాత్ర విశాఖపట్నం జిల్లా పెందుర్తి ప్రాంతానికి ఆదివారం మధ్యాహ్నం చేరుకుంది. పార్టీ నాయకులు ముందుగా పెందుర్తిలో ఉన్న అంబేద్కర్ గ్రామానికి పూలమాల వేసి బహుజనులకు రాజశేఖర్ గారు నినాదాలు చేశారు. ఈ యాత్ర బృంద సభ్యులకు విశాఖపట్నం జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు బోనికృష్ణ, పెందుర్తి నియోజకవర్గ అధ్యక్షుడు బంగారి రమణ, కన్వీనర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఒక్క పరంజ్యోతి, రాష్ట్ర కోఆర్డినేటర్ రాజారావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బహుజనులకు రాజ్యాధికారం ఇవ్వాలని ఆకాంక్షిస్తూ బహుజన రాజ్యాధికార చైతన్య యాత్రను జనవరి 26న పాడేరులో ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ యాత్ర ఫిబ్రవరి 20న అన్నమయ్య జిల్లాలో ముగిస్తున్నామని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు బహుజనులు గెలుపొందడం ఖాయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు కన్నం తిరుపతిరావు, గురి చిన్నారావు, సున్న అప్పారావు, సతీవాడ కనకమహాలక్ష్మి మరియు కొంతమంది బహుజన సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలో బహుజన రాజకీయ చైతన్య యాత్ర జరుగుతున్నది. ముఖ్యంగా ఈ రోజున భారతదేశంలోని రాష్ట్రంలోనూ ఉన్నటువంటి మనువాద పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీల పాలనలో విసిగిపోయినటువంటి బహుజనులందరూ కూడా ప్రత్యామ్నాయం కోసం చూస్తూ ఉన్నారు. కాబట్టి భారతదేశంలో బహుజనులకు ఉన్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయం బహుజన సమాజ్ పార్టీ. కాబట్టి బహుజన సమాజ్ పార్టీని రాబోయేటువంటి ఎన్నికల్లో మరి అధికారంలోకి తీసుకుని రావాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ప్రజలకు ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎవరికైతే ఓట్లు వేశారో ఈ ప్రజలందరూ కూడా ఓట్లు వేయించుకున్నటువంటి ఈ మనవాద పార్టీలన్నీ కూడా ఈ బహుజనులను మోసం చేసాయి. వాళ్ళ జీవితాల్లో కానీ వాళ్ళ జీవన ప్రమాణాల్లో కానీ ఎటువంటి మెరుగుదల లేదు. అనేక సమస్యలతో ఈరోజు బాధపడుతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం అంబేద్కర్ చెప్పినట్టుగా రాజ్యాధికారం బహుజన చేతిలో ఉండటం, అది సాధించేటువంటి ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి వైసీపీ అలాగే టీడీపీకి ప్రత్యామ్నాయంగా బహుజన సమాజ్ పార్టీని బహుజనులు అందరి పార్టీగా ప్రధానంగా 80% ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి పార్టీగా
దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో రాబోయే ఎన్నికల్లో 100 సీట్లని మరి బీసీలకి కేటాయించాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మరి ఆ మేరకు బీసీలందరూ కూడా అలాగనే వారితో పాటు బహుజనలు అందరూ కూడా బహుజన సమాజ్ పార్టీ మద్దతు ఇచ్చి రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ బీసీ ఈ వైసీపీకి టీడీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా దీన్ని ముందుకు ఉంచుతారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ కొన్ని ఫలితాల దిశగా మేము రాబోయేటువంటి ఎన్నికలు నడిపించాలనే ఉద్దేశంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య యాత్రని నడుపుతున్నాం. మరి బహుజన రాజ్యాధికారంలోకి బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలనే ఉద్దేశంతో బహుజనులందరూ కూడా అనేక మద్దతుగా ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొంటున్నారు. కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో మేము క్రియాశీలకంగా వ్యవహరించి ఫలితాలు సాధించి మేము ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యేటువంటి దానికి కృషి చేయడానికి మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి గాజువాక 67వ వార్డులో మండల అధ్యక్షులు గూటూరు శంకర్రావు ఆధ్వర్యంలో శక్తి కేంద్రంలో గల పోలింగ్ బూత్ నెంబర్ 194, 195, 197, 198, 199 200లో బూత్ కమిటీలను పరిశీలించి బీజేపీ సానుభూతి పనుల ఓటర్ల వివరాలను జై బీజేపీ యాప్లో అప్లోడ్ చేయడమైంది. నియోజకవర్గ కోఆర్డినేటర్ కన్నంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ బీజేపీకి అవకాశం కల్పించాలన్నారు. 66వ వార్డు అధ్యక్షులు ప్రసాద్ శర్మ, ఉక్కు నగరం 78వ వార్డు అధ్యక్షుడు నాగేశ్వరరావు, వార్డు నాయకులు గీతా గారు, స్వర్ణ ప్రభావతి, సత్యనారాయణ, బాల రామస్వామి తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ బూత్లకు ఆయన శక్తి కేంద్ర ప్రముఖులు ఉన్నారు. ఈ పోలింగ్ బూత్లు ఉన్నటువంటి సుమారు 200 మంది ఓటర్స్ని ఆయన గుర్తించి ఫోన్ నెంబర్తో సహా పార్టీ ప్రజలకి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా 196 పోలింగ్ బూత్కి 66వ వార్డు అధ్యక్షులు శ్రీ ఎన్ఎస్వి ప్రసాద్ శర్మ గారు శక్తి కేంద్ర ప్రముఖులు ఉన్నారు. ఆయన కూడా 4 ఈ యొక్క పోలింగ్ బూత్ లిస్టులు ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ప్రతి పోలింగ్ బూత్కి 200 ఓటర్స్ని గుర్తించి వారి ఫోన్ నెంబర్తో సహా జై బీజేపీ యాప్లో అప్లోడ్. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం. జీవీఎంసీ 76వ వార్డు స్వతంత్ర నగర్లో వార్డు అధ్యక్షుడు దొడ్డి రమణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగరెడ్డి, గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి విచ్చేసి ఇంటింటికి వెళ్లి పెన్షన్, అమ్మఒడి, డ్వాక్రా, జగనన్న దీవెన తదితర సంక్షేమాలు అందరికీ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రతి గడపకు వెళ్లి ఈ 3 ఏళ్ల పాలనలో ప్రజలకు ఎంత లబ్ధి చేకూరిందో వివరిస్తూ, అలాగే వార్డు పరిధిలో సమస్యలను ప్రజలకు చెప్తే వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారం చేసుకుంటూ గడప గడపకు వెళ్తున్నారు. అలాగే బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అమలు చేశారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నాడు నేడు పథకం ద్వారా పాఠశాలలు, ఆసుపత్రులను ఆధునీకరించారన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని, అటువంటి ముఖ్యమంత్రి జగన్ పాలన చూసి చంద్రబాబు పచ్చ మీడియా ఓర్వలేక విషపూరిత ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సింహాచలం, పరంకుశ, ప్రమీల, నరసింహమూర్తి, గాలిబాబురావు, పావని రామారావు, శరత్, గొంప రమేష్, సుధాకర్ నాయుడు, సాయి లక్ష్మి, నాగమణి, శ్రీనివాసరావు మరియు సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గడప గడపకి వైఎస్ఆర్ ప్రభుత్వం అనే కార్యక్రమం ఈ రోజున ఈ వార్డులో స్టార్ట్ చేసాం. ఇప్పటికే 2 సచివాలయాలు కల ఇంకా మిగిలాయి. ఆ 2 కూడా ఈ 4 రోజుల్లో కంప్లీట్ చేసి వార్డు కంప్లీట్ చేస్తాం. ఈ గడప గడపకి మన ప్రభుత్వం అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఏదైనా ఫ్యూచర్ థాట్ ఉంది ఆయనకి, ముందు చూపుతో మీరు గడప గడపకి వెళ్ళండి, ప్రజలకు మనం పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ అందేయో లేదో ఆ పాంప్లెట్లో ముద్రించినటువంటి అన్నీ కూడా అడిగి అందేయా లేదా అని కూడా వాళ్ళతో మాట్లాడండి. అందలేకపోతే ఇంకా లబ్ధిదారులు ఎవరైనా జెన్యున్ క్యాండిడేట్లుగా ఉండిపోతే ఎందుకు ఉండిపోయే రీజన్స్ ఏంటో తెలుసుకొని సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకి, ఆర్పీలకి, అలాగే మున్సిపల్ సిబ్బందికి ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా చెప్పి ఇమీడియట్లీగా చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారంగా ఇవాళ సచివాలయ సిబ్బంది కానీ, వాలంటీర్లు కానీ, మరి మున్సిపల్ శాఖలు అన్ని శాఖలకు సంబంధించినటువంటి సిబ్బంది కానీ, కమిషనర్తో సహా అందరూ కూడా ఈ గడప గడప కార్యక్రమంలో పాల్గొనడు,
ఇవాళ మన జోనల్ కమిషనర్ సమాచారం గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరాడు. మన ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారు, అలాగే ఈ వార్డు ఇన్ఛార్జి దొడ్డి రమణ గారు, సమాచార దేవస్థాన ట్రస్ట్ మెంబరు, అలాగే మరి ప్రమిళ గారు బీసీ డైరెక్టరు. ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ సర్కిల్ పరిధిలో గల మిట్టగూడెం గ్రామంలో హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. నూజివీడు రూరల్ ఎస్ఐ తలారి రామకృష్ణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు నూజివీడు డిఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ పర్యవేక్షణలో నూజివీడు రూరల్ సిఐ అంకబాబు ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలను నడిపే వారిని ఆపి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. హెల్మెట్ లేకుండా రోడ్డుపై ద్విచక్ర వాహనాలు నడపరాదని, దానివల్ల ఎంతో ప్రమాదం వాటిల్లుతోందని అన్నారు. పోలీస్ వారి విజ్ఞప్తి మేరకు తమ క్షేమం కోసం, కుటుంబ క్షేమం కోసం ద్విచక్ర వాహనంతో రోడ్డుపైకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వాడాలని అందరితో ప్రతిజ్ఞ చేయించామని అన్నారు. పోలీసు వారి విజ్ఞప్తి మేరకు ఈ రోజు నుంచి నేను ద్విచక్ర వాహనాన్ని ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇండోర్ స్టేడియంలో నందిగామ నైట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెన్ డబుల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సోదరులు కలిసి కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ జయరామ్, టోర్నమెంట్ నిర్వాహకులు ప్రీతం అజయ్, హిమ వర్షిత్, కౌన్సిల్ సభ్యులు మారం అమరయ్య, ఆప్షన్ సభ్యులు దాసు, విశ్రాంత ఉద్యోగులు పిల్లి జయరాజు, జెట్ఎస్ కుమార్ నాయకులు, ఎర్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్, గరికపాటి నాన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ అమ్మవారి ఆలయానికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు విచ్చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి దుర్గముళ్ళ భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. అనంతరం వీరు చండీ హోమం నందు పాల్గొన్నారు. హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. విద్యం పాపనాశనం ప్రాణాయామితం ప్రోక్తం ఋషభే పరికల్పితం హోమాపో జీవో దీర్ఘామృతం ఆలోచన
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపు మేరకు విశాఖపట్నం పార్లమెంటు జిల్లా అధ్యక్షులు ఎం రవీందర్ రెడ్డి సూచనలతో ప్రతి నెల ఆఖరి ఆదివారం ఉదయం 11 గంటలకు జరిగే మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షణ ప్రతిశక్తి కేంద్రంలో జరుగుతుంది. దానిలో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు దండు బజార్ శక్తి కేంద్రం నందు 194వ పోలింగ్ బూత్ లో పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానుల మధ్య జిల్లా ఉపాధ్యక్షుడు చొక్కాకుల రాంబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విశాఖ పార్లమెంట్ జిల్లా ఇన్ఛార్జ్ కోడూరి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమం వీక్షించిన అనంతరం మీడియాతో జిల్లా ఉపాధ్యక్షుడు చొక్కాకుల రాంబాబు, సౌత్ ఇన్ఛార్జ్ కొప్పుల రామ్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి దామోదర్ యాదవ్ మాట్లాడారు. ప్రజలందరూ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం చూడడం వల్ల దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పరిణామాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు, ప్రతిభావంతుల్ని గుర్తించే విధానం ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం తెలియజేస్తుందన్నారు. సంగీతం ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైందని, అనేక మంది కళాకారులకు పద్మ అవార్డులు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం మైనార్టీ మోర్చా నాయకుడు సిహెచ్ రాంబాబు, బీజేపీ నాయకులు జగదీష్ కుమార్, శ్రీనివాసరావులతో పాటు అంగడి దిబ్బ ప్రాంత వాసులు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ప్రోగ్రాన్ని పెట్టారు. ఈ యొక్క ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే, మన్ కీ బాత్ అంటే నీ మనసులో ఉన్న మాట ఆయన డైరెక్ట్గా తెలుసుకోవడానికి అనమాట. నీ యొక్క ఏ విషయమైనా సరే, ప్రాబ్లమ్స్ కోసం కానీ దేనికైనా సరే, లేదంటే ఈ యొక్క వ్యక్తుల చెప్పే రామకుమార్ గారు ఎందుకు చెప్పారు, వ్యక్తుల యొక్క అభివృద్ధి చేసే పనుల కోసం కానీ, లేకపోతే ఆ యొక్క ప్రాంతాల అభివృద్ధి కోసం కానీ తెలియజేయవచ్చు. అదేవిధంగా చాలా ఈ యొక్క మన్ కీ బాత్ ప్రోగ్రాంలో చాలా మటుకు చాలా కొన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యాయి. కశ్మీర్లోని ఎవరైనా టూరిస్టులు అందరూ బాటిల్స్ అవన్నీ పడేస్తుంటే ఆ యొక్క వాటర్లోని, బోటింగ్ వాటర్లోని ఒక బిచ్చగాడో తరు తెలియదు ఏంటంటే స్కావెంజరో ఆ యొక్క చెత్తనంతా తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే దాన్ని కూడా మోడీ గారికి పంపిస్తే అతనికి ఒక అవార్డు వచ్చింది. అదే ప్రతిభవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవార్డులు వస్తున్నాయండి. ముఖ్యంగా ఈరోజు మా యొక్క ఏరియాకి కోడూరు లక్ష్మీనారాయణ గారు ఇన్ఛార్జ్గా వచ్చారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుండి మా కొప్పల రామకుమార్ గారు, సౌత్ కన్వీనర్ గారు, రాజుబాబు గారు, మైనార్టీ మోర్చా నుండి దాము గారు, ఈ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు యువ లీడర్స్ దశమంత స్వామి జగదీష్ కుమారు వీళ్ళందరూ వచ్చారు. మా యొక్క ప్రాంతంలోని 2 నెలల క్రితం వచ్చి జీవీఎల్ గారు పర్యటించడం జరిగింది. ఈ యొక్క అంగడి ఎల్ ప్రాంతంలో అండి, ఇక్కడ అందరూ ఎస్సీ వాళ్ళే బతుకుతున్నారండి. గత 80 సంవత్సరాల నుండి ఇక్కడే పూరిగుడస్ వేసుకొని, ఇది రేకుల చెట్లు వేసుకొని కూడా ఇక్కడే జీవిస్తున్నారు. దీనికి ఏ విధమైన అభివృద్ధి లేదు. ఇది ముస్లిమ్స్ వక్ఫ్బోర్డు జాగా అంటున్నారు, అది కాదు. వాళ్ళు 10 ఎకరాలు మొదలల్లో దొబ్బారు, సర్వే నెంబర్ కూడా మా దగ్గర ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏ ఒక్క ఇల్లు పడిపోయినా బాగు చేసుకోవడానికి వీలు లేకుండా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. మాకే ఎస్సీ వాళ్ళకి కాదు, సొంతంగా ముస్లిమ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారండి. అందుకనే ఇది ప్రభుత్వం దృష్టికి జీవీఎల్ గారు తీసుకెళ్లారు. మా రాజ్యసభ సభ్యులు నిజంగా అనగా దాని మీద చర్చ కూడా జరిగింది. వెంటనే ఇమీడియట్లీ ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి సార్ అనుకోలేదు. చెప్పడం మీదట ఈరోజు
మా నాయకులు తీసుకొచ్చి మా యొక్క పరిస్థితులు చూపించడానికి స్వయంగా చూపించడానికి కూడా మేము నిర్ణయించుకున్నాము. నేను ఒక్కనే కాదు ఇందులో సానుకూలంగా, కాకపోతే ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు చాలామంది. మీరు కూడా పత్రికా విలేకరులకు దయచేసి ఈ యొక్క సమస్యని ప్రతి ఛానళ్ళకి పంపించే విధంగా, ప్రతి వాళ్ళకి తెలిసే విధంగా చేస్తారని నేను కోరుకుంటున్నాను. మా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ ఎం రవీంద్ర రెడ్డి గారి సూచన మేరకు ఈ రోజున ప్రతి శక్తి కేంద్రాల్లో కూడా ఈ మన్ కీ బాత్ కార్యక్రమం అనేది వీక్షణ చేయాలని, తద్వారా అక్కడ ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా ఈ మన్ కీ బాత్ కార్యక్రమం చూపించాలని ప్రధానమంత్రి గారు ప్రతీ నెల ఆఖరి ఆదివారం ఉదయం 11 గంటలకి హిందీలోని, అది అయిన వెంటనే 11:30కి తెలుగులోని డీడీ ఛానల్లో ఈ మన్ కీ బాత్ అనేది రావడం జరుగుతుంది. ఈ మన్ కీ బాత్ కార్యక్రమం దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రతిభావంతుల గురించి, అనేక రకమైనటువంటి కళల గురించి, ఆ ప్రాంతాల యొక్క విశిష్టత గురించి శ్రీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మాటల మీదుగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజున వారు ఎన్నో రకమైనటువంటి మంచి అంశాలు చెప్పడం జరిగింది. ఒకటి గోవా అనగానే అందరికీ అదొక విలాసవంతమైనటువంటి ప్రాంతంగానే అది తలంపుకు వస్తుంది. కానీ ఈ రోజున పర్పుల్ ఫెస్ట్ పేరుతో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆటల పోటీలు అవి పెట్టి ఎంతో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం గోవాలో కూడా జరగడం జరిగింది. అలాగే ఈ రోజున ఈ ఆరోగ్యం కోసం ఏవైతే మిల్లెట్స్ చిరుధాన్యాలు ఉన్నాయో వాటి యొక్క ఉత్పత్తుల గురించి, వాటి యొక్క వినియోగం గురించి కూడా వారు మాట్లాడడం జరిగింది. అలాగే గిరిజన ప్రాంతాలు అనగానే ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎవరైతే సమాజానికి సేవ చేశారో వారందరినీ గుర్తించి ఈ రోజున ఇచ్చినటువంటి పద్మశ్రీ పురస్కారాల్లో కూడా ఈ నక్సల్ ప్రభావిత ప్రాంతాల నుంచి అనేక మందిని గుర్తించడం జరిగింది. ఈ రకమైనటువంటి కార్యక్రమం నిజంగా మోదీ గారు ప్రవేశపెట్టడం అనేది అందరికీ కూడా చాలా మంచిది, కాబట్టి అందరినీ ఈ కార్యక్రమం వీక్షణ చేయవలసిందిగా కోరుచున్నాం. స్టడియా అందరికీ నమస్కారం అండి. 194 బూత్లోని మన్ కీ బాత్ కార్యక్రమం అనేది మారాయణపేట మండలంలోని ఈ బూత్లో జరుగుతున్నది. ఈ బూత్లే కాదండి, ప్రతి స్టేట్లో కూడా, ప్రతి జిల్లాలో కూడా, ప్రతి మండలాల్లో కూడా, ప్రతి బూత్లో కూడా ఈ కార్యక్రమం అనేది నరేంద్ర మోడీ గారు దయ వల్ల మొత్తం అంతా ఈ కార్యక్రమం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరు యువకులు కూడా అందరూ కూడా ఈ చివరి ఆదివారం అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తే ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే పాత రోజుల్లోనే మనం ఎలాంటి ఫుడ్ అనేది ఉండదు అది కూడా తెలియపరుస్తున్నారు మోడీ గారు. ఎన్నో విషయాలు, ఒకటి కా ఒకటి రెండు కాదండి, అంటే మేము చెప్పేది కంటే చూస్తే ఇంకా అర్థమవుతుంది. తెలుగులో కూడా వస్తుందండి, హిందీలో 11:00 వస్తుంది, తెలుగులో 11:30 వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ చూస్తే బాగుంటుందని మాకు ఆలోచన అండి. ప్రతి మా బీజేపీ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు చూస్తున్నారు, అలాగే ప్రజలందరూ కూడా చూస్తారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.